నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలో 2018 సంవత్సరంలో అధునాతనంగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిలో తగిన శాశ్వత వైద్యాధికారులు సిబ్బంది లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని డీడీఓ డాక్టర్ కాజా మొహిద్దీన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పులిచెర్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి ప్రధాన మార్గంకు రోడ్డు సౌకర్యం లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, త్రాగునీటి సౌకర్యం లేక రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన డాక్టర్ కాజా మొహిద్దీన్ కు విన్నవించారు. అత్యంత ఖరీదైన పరికరాలు ఆసుపత్రిలో ఉన్న తగిన వైద్యాధికారులు సిబ్బంది లేక అవి అలంకార ప్రాయంగా ఉన్నాయని ఆయన వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని డిమాండ్ చేశారు. సిహెచ్సి సెంటర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ కాజా మొహిద్దీన్ గారు, వారు ఈ మధ్యనే సూపరింటెండెంట్గా ఇక్కడికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. సార్ని కలవడం జరిగింది. నా పేరు పులిచెర్ల వెంకటనారాయణ రెడ్డి, వింజమూరు ఎక్స్ డెప్యూటీసీ, ప్రస్తుతం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిని. అదేవిధంగా మా బీజేపీ పార్టీ నాయకుడు మధు జగా మధు, తర్వాత విలేకరు మిత్రులు అందరికీ ముఖ్యంగా తెలియజేయ విషయాలు ఏంటంటే, ఈ హాస్పిటల్ 2018లో పూర్తి అవ్వడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా కొన్ని హాస్పిటల్ బిల్డింగు, ఎక్విప్మెంటు ఇవి బ్రహ్మాండంగా మనం కట్టుకోవడం కానీ ఎక్విప్మెంట్ తెచ్చుకోవడం కానీ జరిగింది. 440,000 రూపాయలతో ఏర్పాటు చేసుకున్నాం విజయమూర్తిలో 30 పడకల హాస్పిటల్. అయితే అప్పటి నుంచి కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ ఒకటి ఉంది. మెయిన్ రోడ్ నుంచి ఏదైతే మన హాస్పిటల్కి అప్రోచ్ రోడ్ ఉందో ఒక 1/2 కిలోమీటరు, అది ఈ రోజుకి కూడా పరిష్కరించబడలేదు. పోయిన వర్షాకాలం అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు హాస్పిటల్కి రావడానికి. అసలుకి వచ్చేదానికి ఏ వర్గంగా కూడా ఇబ్బంది వీల్లేక నిజంగానే అసలు ప్రజలు రాకుండానే ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ అప్రోచ్ రోడ్ విషయంలో మరి ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకొని మన ఎమ్మెల్యే గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వెంటనే దానికి తగిన నిధులు కేటాయించి ఆ రోడ్డును, అప్రోచ్ రోడ్డును వేయించాలని చెప్పని భాజపా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుతున్నాం. అదేవిధంగా విలేజ్కి ఎన్ని కావలి ఉదయగిరి సీతారామపురం రోడ్లు కనెక్టివిటీ రోడ్డుకు కంటే కూడా టౌన్లో నుంచి ఒక అప్రోచ్ రోడ్డు, కనెక్టివిటీ రోడ్డు ఈ హాస్పిటల్కి ఏర్పాటు చేస్తే వింజమూరు టౌన్ పబ్లిక్కి చాలా దగ్గరగాను చాలా అనుకూలంగానూ ఉంటుందని చెప్పని ఆలోచనతో వింజమూరు టౌన్ నుంచి ఒక అప్రోచ్ రోడ్డు, ఒక కనెక్టివిటీ రోడ్డును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన కాజా మొహిద్దీన్ గారు చెప్పినట్టు అనే స్టాఫ్ గురించి అప్పుడు ఉన్నటువంటి మునిసిపల్ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు నాయకులు, ఇప్పుడు మినీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ స్థానిక జిల్లా మినిస్టర్ బౌద్ధ